అంటే యాక్చువల్గా గత మూడు రోజుల నుంచి తెలంగాణ సమాజంలో ఒక అలజడి చెలరేగుతున్నది. టీవీలలో పేపర్లలో తాటికాయంత అక్షరాలు పీకే గారు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు పొత్తు కలపడానికి వచ్చిందో, మోడీని ఓడించాలంటే ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి అని చెప్పి అందులో భాగంగానే పీకే గారు ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు కాబట్టి పీకే కేసీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తున్నాడు అని చెప్పి టీవీలలో పేపర్లలో నేను కూడా చూస్తున్నా, మీడియా మిత్రులు కూడా పదే పదే అడుగుతున్నారు. నేను వాస్తవంగా ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం, పరిమితికి లోబడి కొన్ని అంశాలను మీకు చెప్పినా. నేను గతంలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఇలాంటి చర్చ జరుగుతున్నాయి, దీని మీద మాకు ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఒకే ఒక మాటే చెప్పారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళని కాల్ చేస్తాం, గుంపుతో మనం చేరేది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంత దిగజారినోడు బందుపోటు దొంగ కంటే కూడా హీనమైన చరిత్ర ఉన్న కేసీఆర్ తో చట్టు కట్టే సమస్యనే లేదు. మనం అవసరం అనుకుంటే మధ్యప్రదేశ్ లో కర్ణాటకలో మనం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కోల్పోయినాం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నో లేకపోతే రాజకీయ ప్రయోజనం కోసమో మనం కేసీఆర్ తో రాష్ట్రం ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, అయినా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేయండి, కేసీఆర్ అనేటోడు బందిపోటు దొంగ కంటే ప్రమాదకరమైన వ్యక్తి, బుట్టలో పెట్టుకున్న విషపు కాలు నాకు కంటే ప్రమాదకరమైన వ్యక్తి, అతనికి విశ్వాసం లేదు, ఎవడు బుట్టలో పెట్టుకొని పాలు పోస్తాడో పాలు పోసే వాడినే కాటేసే చరిత్ర ఉన్న కేసీఆర్ తో కలిసేది లేదు, తెలంగాణ ప్రజలకు చెప్పండి అని వారు మాకు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు కూడా పార్లమెంట్ లో సమావేశాలప్పుడు మేము అడిగితే మాకు ఇదే విధంగా ఒక స్పష్టతనిచ్చారు. అయినా ప్రశాంత్ కిషోర్ గారు తెలంగాణ పర్యటన అదేదో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక పర్యటన అయినట్టు, ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ పక్షాన అతను చర్చలకు పంపించిన ప్రతినిధిగా మీడియా వాళ్ళు ఇట్లా విచిత్రమైన ప్రచారాలు చేయడం భావ్యం కాదు. ఇప్పుడు విస్పష్టంగా చెప్తున్న ఇవాళ కూడా ప్రశాంత్ కిషోర్ గారితో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు జరిపిన చర్చల సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పార్టీ ఒక కమిటీ వేసింది ఢిల్లీలో. కమిటీలో అంబికా సోని గారు, జయరాం రమేష్ గారు, ముకుల్ ఎనిమిది మంది నాయకులతో ఒక కమిటీ వేసి ప్రశాంత్ కిషోర్ గారు ఇస్తున్న ప్రతిపాదనలు, ప్రశాంత్ కిషోర్ గారిని కాంగ్రెస్ లో చేర్చుకున్న తర్వాత వారి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలనో ఒక అంచనాకు వచ్చి పార్టీకి నివేదిక ఇవ్వండి, నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళు చేసిన మొదటి సూచన ప్రశాంత్ కిషోర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని అనుకుంటే వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండి మోడీతో చట్టుకట్టిన ఏ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ షరతు విధించింది. పార్టీలతో ప్రశాంత్ కిషోర్ గారికి ఉన్న వ్యాపార ఒప్పందాలను అన్ని రద్దు చేసుకున్న తర్వాతనే, రాతపూర్వకంగా రద్దు చేసుకున్నాకనే వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటాము, ఆ తర్వాత వారికి ఏ బాధ్యత ఇవ్వాలనో పార్టీ నిర్ణయిస్తుందని కండిషన్ పెట్టడంతో కాంగ్రెస్ లో చేరాలన్న ఆలోచన కంటే ముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ తో ఆయన చేసుకున్న ఏదైతే అవగాహన ఉన్నదో అవగాహన రద్దు చేసుకోవడానికి పీకే గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు. రెండు రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఏదైతే అవగాహన చేసుకున్నాడో ఆ అవగాహన నుంచి ఏ విధంగా వైదొలగాలనో
వాళ్ళు చర్చించుకున్న తర్వాత వారి వైదొలిగిండ్రు. వైదొలిగింది కూడా నేను చెప్తలేను, కేటీఆర్ చెప్పాడు. ఐపాక్ సంస్థకు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు తొలగిపోయిండు. ఐపాక్ అనే సంస్థతోని టీఆర్ఎస్ పార్టీ రాజకీయ విశ్లేషణలు రాజకీయ వ్యూహాలను ధృవీకరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నామని కేటీఆర్ గారు అధికారికంగా చెప్పారు. అంటే దీంట్లో మీరు గుర్తించాల్సిన సారాంశం ఏంటంటే పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ వ్యూహకర్తగా చేసుకున్న ఒప్పందం ఉంటే కూడా కాంగ్రెస్ లో మేము చేర్చుకోమని విస్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత ఆయన అది రద్దు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మేము టీఆర్ఎస్ తో కలుస్తామన్న చర్చ ఎక్కడ ఉత్పన్నమైతుంది? సింపుల్ కామన్ సెన్స్ ఇది. అంటే చాలా ప్రాథమికమైన చర్చ ఇది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోకి రావాలన్న ఆలోచన కంటే ముందే టీఆర్ఎస్ తోని ఒప్పందం, కాబట్టి ఒప్పందాన్ని కూడా తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానము కండిషన్ పెడితే వారి గాలి కూడా మేము మీద సోకడానికి వీలు లేదని అధిష్టానం చెప్పిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ చేరుతుండా? ఇంత సింపుల్ లాజిక్ మీడియా మిత్రులు మిస్ అయిపోయి ఏదేదో జరిగిపోయినట్టు అయిపోయినట్టు సీట్లు వంచుకుంటున్నట్టు ఆ సీట్లలో ముఖ్య నాయకుల పదవులు పోతున్నట్టు కొంతమంది బయటికి పోయి కొత్త పార్టీ పెట్టుకుంటున్నట్టు ఏందిరా నాయన ఇది, దున్నపో తీనిందనంటే దూడం కట్టేయమన్నట్టు, ఆడి తోడుకో పిచ్చి ముదిరిందంటే తలకు రోకలు పంట చుట్టమన్నట్టు ఏం విశ్లేషణలు ఇవి? అర్థం లేని విశ్లేషణలు చేయకండి. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి రానివ్వదు. నూట ఐదు ఎమ్మెల్యేలుండి లక్ష కోట్ల రూపాయలున్న కేసీఆర్ కాంగ్రెస్ పెట్టుకోవడానికి వస్తున్నాడన్న చర్చ జరుగు, కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేది ఖాయమైంది కదా. కేసీఆర్ ను ఓడగొట్టే శక్తి కాంగ్రెస్ కే ఉంది కదా. బండికి గుండుకుందా, గుండు అరగుండు ఏం చేస్తారో మీరు చూస్తారు కదా. అరగుండు ఏడ తిరుగుతుండు, మహబూబ్ నగర్ పార్ట్ రంగారెడ్డిలో 100% కాంగ్రెస్ హవా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో పొటాపొటీగా ఉన్నది. ఇట్లే ఉంటే కాంగ్రెస్ 100% అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకుని వన్ సైడ్ గా కాంగ్రెస్ కున్న ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యూహం మేరకే బండి సంజయ్ మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. ఈడున్న సమస్యలు ఏం బీకిండు, ఏం పొడిచిండు, ఏం బుక్కిండు, ఏం మెక్కిండు ఆయన. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి పొడిచేది ఏంది మీరు చెప్పు సోదరులారా, నాకు అర్థం కాదు. ఏంది ఉందా ఆడ ఆయనకు, ఆయనకి ఏంది ఉందాడా? ఈడ ఇక గట్లాంటిది ఏమన్నా ఉంటే ఉండాల్సిందే కానీ ఈడ ఈడ ఏం పొడిచిండు, ఈడ సమస్యలు లేవా? ఎందుకు ఈడ చేస్తలేడు పాదయాత్ర? దక్షిణ తెలంగాణ మొత్తం విపరీతమైన కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడం ద్వారా టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చడానికి బండి సంజయ్ గారు పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుండు. అక్కడున్న ప్రజలంతా అమాయకులేం కాదు, మేము మంచోళ్ళం కానీ అమాయకులం కాదు. అందుకే ఆ సభలలో ఎవడొస్తుండో ఎట్లున్నాయో ఖాళీ కుర్చీలు ఎన్ని ఉన్నాయో చూడాలి. కేసీఆర్ ఇచ్చిన పైసలతో కుర్చీలు వేసుకుని బాగానే ఉంది. కుర్చీలలో కూర్చున్నటువంటి ఎక్కడికి తేవాలి? కేసీఆర్ కేసీఆర్ కొడుకొచ్చి కూర్చోవలసింది ఆ కుర్చీలలో. కాబట్టి మీరు గందరగోళం చేయకండి. గందరగోళం కేసీఆర్ నీడ కూడా కాంగ్రెస్ పార్టీ సహించదు. 2004లో జరిగిన మోసం, 2014లో జరిగిన మోసం, తర్వాత పార్టీ ఫిరాయింపులతో చేసిన అరాచకం, ఇన్ని దుర్మార్గాలు చేసిన బందిపోటు దొంగ దోపిడీ లంగ ఆయన దోచుకున్న లక్ష కోట్లు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ రేపులు మటర్లు మానభంగాలు అన్ని టీఆర్ఎస్ వాళ్ళు చేర్చి చేసిరు కదా. మీరు రోజు మీరే రాస్తారు కదా,
సూర్యాపేట రేపు జరిగితే టీఆర్ఎస్ ఓడే, సిరిసిల్లలో మటర్ జరిగితే టీఆర్ఎస్ ఓడే, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఆడపిల్లను చెరబడితే టీఆర్ఎస్ ఓడే, అక్కడ ఎవడో భూ పంచాయతీలు ఉంటే మటర్ చేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగితే టీఆర్ఎస్ ఓడే, ఈ ప్రాంతంలో వైన్ షాపులు ఎవనుకునే, మైన్స్ ఎవనుకునే, విదేశాల కాకినాడ అక్రమంగా ఎగుమతి చేసిన మొదట్లో ఫిర్యాదు చేసిన బండి సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు మెదలకుంటున్నాడా? వెనకాల నాలుగు రాళ్ళు వేసుకుంటే సరిపోయినాది.